ప్రజలకు నా నమస్కారం. ఈ రోజు మేము జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి వచ్చి పువ్వాడ అజయ్ కుమార్ మీద మంత్రి గారి మీద మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాము. మమతా కాలేజ్, మమతా మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ ఏదైతే ఖమ్మంలో ఉందో ఆ కాలేజ్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏదైతే పీజీ స్టూడెంట్స్కి ఏదైతే స్టైఫండ్ వస్తుందో స్కాలర్షిప్ వస్తుందో ఆ స్కాలర్షిప్ నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు వచ్చేసి విత్డ్రాయల్ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టాలి, సిగ్నేచర్ చేయండి, ఆ అమౌంట్ ఏది ఉందో మేము తీసుకుంటాము, మిమ్మల్ని మీరు ఇవ్వకపోతే అమౌంట్ మాకు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? పువ్వాడ అజయ్ కుమార్ బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడు? ఎందుకు బెదిరిస్తున్నాడంటే మా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఏదైతే నేషనల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మాకు అమౌంట్ వస్తుందో స్కాలర్షిప్స్ వస్తాయో ఆ స్కాలర్షిప్ మీద ఈ పువ్వాడ అజయ్ కుమార్ కన్నేసాడు. మా అమౌంట్ మీద కన్నేయనికి నీకు ఎంత హక్కు ఉండాలి? అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చదువుకోవద్దా? షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ముందుకు రావద్దా? భూమి పుట్టినప్పటి నుంచి మేము విపక్షనకే గురవుతున్నాం. అంటే ఈ కాలంలో కూడా, ఈ యుగంలో కూడా మేము ఇంకా విపక్ష గురి కావన్నా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా పిల్లలకు స్టైఫండ్ ఇస్తుందో ఆ స్టైఫండ్ నేరుగా మా స్టూడెంట్స్ దగ్గరికి, మా స్టూడెంట్ అకౌంట్లకు వస్తుంది, షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్ అకౌంట్లకు వస్తుంది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లకు వేస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు? మంత్రి గారే కాలేజ్ మేనేజ్మెంట్. మరి మంత్రి గారు మొత్తము స్టూడెంట్ డబ్బులు తీసేసుకుంటే మరి స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి? మేము చదవద్దా? ఇప్పుడిప్పుడే మేము బయటకు వస్తున్నాము, ఇప్పుడిప్పుడే మా దగ్గర వచ్చేసి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. అంటే మేము కావద్దు, మనువాదులా మీరు? తెలంగాణ ప్రభుత్వం మనువాదుల ప్రభుత్వమా? అసలు ఏమనుకుంటున్నావయ్యా అజయ్, నువ్వు మమ్మల్ని ఎందుకు అనగదొక్కాలనుకుంటున్నావు? మా జోలికి రాకు, నువ్వు మా దళితుల జోలికి రాకు. మా దళితుల జోలికి వచ్చినావు అంటే మట్టి కొట్టుకోబోతావు అజయ్ కుమార్, ఖబర్దార్. ఇక్కడ నుంచి చెప్తున్నా నేను కవితా మహేష్ని, ఖబర్దార్ నీకు. నువ్వు వచ్చేసి నీ ఇంటికి వస్తున్నాం, ఈ ఇక్కడికి ఆగది. ఏదో మేము రీప్రజెంటేషన్లు ఇచ్చేసినాము, నీ మీద మేము ఏదో ఫిర్యాదు చేసేసినాము అనేసి అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు నీ మంత్రి పదవి ఊడేంత వరకు నీ వెనకనే పడతాము. మా పిల్లల నోటికాడి ముద్ద నువ్వు గుంజుకుంటే, నీ మంత్రి సీటు నేను గుంజకపోతే చూసుకో, మరి ఏం చేస్తామో మేము దళితులం అందరం కలిసి నీ మీదకి దండోరా తీసుకొని వస్తున్నాం. అజయ్ కుమార్, నీ ఇంటి ముంగట్కి వచ్చేసి నేను ధర్నా చేయకపోతే చూసుకో అజయ్ కుమార్. జై తెలంగాణ.